హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమల వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే శ్రీశైలం మరియు నాగర్సారి యొక్క పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ఏమన్నా వాటర్ పెరిగిందా లేదా అలాగే ఉందా అనేది ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మన ఛానల్కు మీరందరూ కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. సో మీ సపోర్ట్తో మరి ఎన్ని మంచి వీడియోలు చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మన మ్యాటర్లకు వచ్చేస్తే, ప్రస్తుతానికైతే శ్రీశైలం 885 అడుగులకు గాను 855.1గా నమోదైంది. అంటే 0.2% అనేది 0.2 అనేది తగ్గిపోయింది. ప్రస్తుతానికైతే 855.1గా అయితే నమోదైంది. ఇక టీఎంసీల విషయానికి వచ్చేస్తే 215 టీఎంసీలకు గాను దాదాపు 92 టీఎంసీలుగా అయితే ఉంది ఇప్పటి వరకు. ఇక డ్యామ్ స్టోరేజ్ అనేది పర్సంటేజ్ ప్రకారం చూస్తే 42.65% అయితే ఉంది. ఇన్ఫ్లో అనేది ఏమీ లేదు. అవుట్లో వచ్చేసి దాదాపు 8800గా కొనసాగుతుంది. కాలువలకు అయితేనేమి సాగునీటికి మరి తాగునీటికి కాలువలకు వాటికి అనేది వాటర్ అనేది ఎగువ పై వాటర్ నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఇకపోతే మన నన్నికొండ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 590 అడుగులకు గాను 524.9గా ఉంది. అంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు 0.1 అయితే పెరిగింది. ప్రస్తుతానికైతే టీఎంసీ విషయానికి వచ్చేస్తే 312 టీఎంసీలకు గాను 158 టీఎంసీలు అయితే నమోదైంది. ఇంట్లో ఏం లేదు. అవుట్లో వచ్చేసి దాదాపు 1800గా కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నెల చివరి వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంది. ఈ నెల దాటిపోతే మాత్రం అవకాశం లేదని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, అందరం ముక్త కంఠంతో మనం అందరం కూడా కోరుకుందాం వర్షాలు పడాలని, అందరూ బాగుండాలని. డ్యామ్లో ఇంకేమైనా మార్పులు వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూస్తున్నాను మన ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరీ నచ్చితే 10 మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమల వరల్డ్.